ఎలక్షన్ వస్తుంది, ఇంకో నెల రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓట్లు వేయబోతున్నాము. ఈ ఓట్లు వేసేటప్పుడు ఎలాంటి స్పృహతో మనం ఓటు హక్కును వినియోగించుకోవాలంటారు? ప్రజలు ముఖ్యంగా ఎలాంటి ఆలోచన ధోరణితో ఓటు వేయాలి? ఓటు వేసేటప్పుడు పథకాలు ఇస్తారా, లేకపోతే ఒక 10,000 ఇస్తే సంవత్సరానికి ఆ 10,000 ఎన్నో రోజులు మనం ఖర్చు పెట్టుకోలేము. పథకాలు చూసి ఇవాళ ఇస్తారు రేపు ఇవ్వకపోవచ్చు, 5 సంవత్సరాల్లో కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చే ముందు వాళ్ళు ఏదైనా ఇస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక ఎవరు కనపడరు, మనం ఆఫీస్ చుట్టూ తిరిగినా కనపడరు. సో పథకాల గురించి అలాంటివి ఆలోచించకుండా ఫ్యూచర్ని లైక్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచిగా ఉద్యోగాలు కనిపించేలాగా, మంచిగా కంపెనీస్ అవి పెంచేలాగా అలాంటి లీడర్ని, యూత్ కోసం ఆలోచించే లీడర్ని, ఇప్పుడు వచ్చిన లీడర్ని ఎంచుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న వాళ్ళు వేసే డబ్బుల కోసం వీటి కోసం ఆలోచిస్తే మనకి ఫ్యూచర్ ఏముండదు. మెయిన్ యూత్ చాలా లాస్ అవుతున్నారు. సో ఇప్పుడన్నా లీడర్ని మార్చాలని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ సంతకం వాలంటీర్లను కొనసాగించడం మీద పెడతానని చెప్తున్నారు. ఇటువైపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం మెగా డిఎస్సికి పెడతానని చెప్తున్నారు. ఒక నిరుద్యోగ యువతిగా, మహిళగా మీరేం చెప్తారు, మీరు ఎవరి వైపు ఆసక్తి కనబరిచే అవకాశం? అసలు నా 5,000 జాబ్ వల్ల నా ఫ్రెండ్స్ కూడా అందులో జాయిన్ అయిపోయి ఇప్పుడు మంచిదానికి మూవ్ అవ్వలేక ఇంట్లో వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ కదా అని అందులో ఉండుకోమని, ఆ 5,000 వాళ్ళకి ఏ మూలకి రాక వాళ్ళు అట్లీస్ట్ బయట ఏదో ఒక జాబ్ చేసుకుంటే మినిమం 10-20,000 సంపాదించుకుంటారు, అది వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలా కూడా యూజ్ అవ్వకుండా వాళ్ళు 5,000కి కట్టుబాసిల్లా పడిపోతున్నారు. చంద్రబాబు మెగా డిఎస్సీ మీద పెడతానన్నారు, యూత్ ఏం ఆలోచిస్తున్నారు? దానికి సపోర్ట్ చేస్తాను. డిఎస్సీ తీస్తే చాలామందికి ఇప్పుడు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, ఎప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో తీస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. యాజ్ నేను బీఈడీ చేశాను కాబట్టి.